హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రావెలర్ ప్రవీణ్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను ఏలూరులో ఉన్నానండి. ఏలూరులో ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతి సమేత జరాప హరేశ్వర స్వామి దేవాలయం అండి. ఈ దేవాలయానికి ఉన్న విశిష్టత ఏంటి, ఇక్కడ అసలు మనం ఏమేమి చూడొచ్చు, ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను, చెప్తాను. సరిగ్గా ఒక 10 సంవత్సరాల క్రితం ఒకటి భయంకరంగా ఒక విశిష్టత అయితే వైరల్ అయిందండి. అదేంటంటే ఇక్కడ నంది కాలి నుంచి రక్తం వస్తుంది అనేసి ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అయింది. ఆ నంది ఇక్కడ ఉంది, ఆ నందిని చూపిస్తాను నేను. అయితే అసలు ఏం జరిగింది ఆ రోజు అనేది కూడా నేను మీకు చెప్తాను. ఇకపోతే ఇక్కడ విశిష్టత ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారి చేత నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ స్థల పురాణం కావచ్చు ఇవన్నీ కూడా. సో ప్రస్తుతం అయితే నేను ఏలూరులో ఉన్నాను. ఏలూరులో ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి, అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, వెళ్దాం. ఇప్పుడు టెంపుల్ చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ దేవాలయంలో సరిగ్గా 10 సంవత్సరాల క్రితం ఈ నంది దగ్గర ఒక అద్భుతం జరిగిందండి. అంటే దేవుళ్ళను నమ్మే వాళ్ళకు మాత్రం అది మహా అద్భుతం అని చెప్పచ్చు. అంటే అది జరిగింది ఒక బాధాకరమైనటువంటి సంఘటనే కావచ్చు, కానీ నిజంగా దేవుడు ఉన్నాడు లేదా నందికి విశిష్టతలు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి నందికి అని చెప్పుకోవడానికి అయితే చాలా అద్భుతంగా ఉండేది. అయితే జరిగిన సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన అని చెప్పచ్చు. ఎందుకంటే నందికి మనం ఒక కడియం చూస్తున్నాం, చూసారా, కాలుకు ఎడమ కాలికి కింద కడియం ఇందా కనిపించింది కదా. ఆ కడియం కోసం కొంతమంది దొంగలు ఏం చేశారంటే నంది యొక్క కాలును నరికి ఆ కడియం తీసుకెళ్లారండి. అంటే అప్పటి మన పురాతన కాలంలో ఆ కడియంలో ఏదైనా బంగారు లాంటిది ఏమన్నా బంగారు కడియము లాంటిది అని భావించిన ఆ దొంగలు ఆ నంది కాలును కోసి ఆ కడియంను తీసుకెళ్లారు అని చెప్తారు. ఇది జరిగింది సరిగ్గా 10 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. అయితే ఏం జరిగిందంటే అలా నంది కాలు కట్ చేసి ఆ కడియం తీసుకుని వెళ్ళిన తర్వాత, కాలు కట్ చేసిన తర్వాత మామూలుగా మనుషులకు కానీ జంతువులకు కానీ ఏదైనా కట్ అయినప్పుడు శరీర భాగము రక్తం వస్తుంది, ఇది మనందరికి తెలిసిన విషయం. అయితే ఇక్కడ నంది కాలుని కట్ చేసినప్పుడు ఆ కాలు నుంచి రక్తం ధారలుగా పోయిందంట. అంటే ఒక శిలను కట్ చేస్తే రక్తము బయటికి రావడం అనేది నిజంగా ఆశ్చర్యపరిచినటువంటి విషయం 10 సంవత్సరాల క్రితం. అదిగో ఇప్పుడుండేది వేరే కడియం, కానీ ఇప్పుడు ఈ మధ్య పెట్టిన కడియం కాకపోతే పురాతన కాలం నాటి కడియం ఉండేది ఆ కాలికి. అయితే ఆ కాలును కట్ చేసి ఆ కట్ చేసిన కాలును కూడా నేను మీకు క్షుణ్ణంగా చూపిస్తాను. అయితే ఆ కాలును కట్ చేసి ఆ కాలుకు ఉన్నటువంటి కడియం తీసుకెళ్లారట దొంగలు. రాత్రి సమయంలో ఇది జరిగిందని చెప్తారు. ఇదంతా ఒకటైతే ఆ కాలు నుంచి రక్తం దాదాపు 4 రోజుల పాటు అలా కారుతూ ఉండడం నిజంగా ఆశ్చర్యపరిచింది అక్కడికి వచ్చే భక్తులను. వేలాది మంది భక్తులు అండి, లక్షలాది మంది భక్తులు ఆ నందిని చూడడానికి అక్కడికి వచ్చారంట. జీవం కలిగిన నంది అని చెప్తారు అక్కడి వాళ్ళు ఇప్పటికి కూడా. చూడండి, చూడడానికే మనకు ఎంతో అంటే నిజంగానే ప్రాణం ఉంది ఈ నందికి అన్నట్లుగా అనిపిస్తుంది. చూడండి, చూస్తున్నారు కదా నందిని, చాలా అద్భుతమైనటువంటి నంది. ఏలూరులో ఉంటుందండి ఈ దేవాలయం. ఈ దేవాలయానికి సంబంధించినటువంటి అడ్రస్సు, ఈ దేవాలయం పేరు అన్నీ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే ఇస్తానండి. వేంగి చాళుక్యుల కాలంలో కట్టబడినటువంటి దేవాలయం ఇది. వేంగి చాళుక్యుల కాలంలో అప్పుడు నిర్మించిన దేవాలయమే. ఇక్కడ శివుడు ప్రధాన దైవం అండి. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి ఒక కథ ఉంది, స్థల పురాణం ఉంది ఈ దేవాలయంకు, అది కూడా నేను చెప్తాను, చూపిస్తాను కూడా. రెండవ
రెండవ పులకేశి తమ్ముడు ఈ ప్రాంతాన్ని అంతా కూడా పాలించాడు. అంటే రెండవ పులకేశి తమ్ముడి పేరు మీదనే చాళుక్యులు అని వచ్చిందండి. అంటే వేంగి చాళుక్యులు, వేంగి అనే ప్రాంతాన్ని రెండవ పులకేశి తమ్ముడు పాలించడం వల్ల వేంగి చాళుక్యులుగా ఈ ప్రాంతానికి అంత పేరు వచ్చింది. అప్పటి కాలంలో నిర్మించినటువంటి శివాలయం ఇది. నందిని వెనుక భాగం నుంచి కూడా నేను మీకు చూపిస్తున్నాను, చూడండి. వెనుక భాగం నుంచి, నంది వెనుక భాగం. ఇక్కడ ఉన్నటువంటి ఈ నందిని జీవనందిగా పిలుస్తారండి, జీవనందిగా భావిస్తారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, భక్తులు కావచ్చు. చూడండి, అక్కడ మీకు చూపిస్తాను, లోపలికి వెళ్ళి చూపిస్తున్నాను. అది కాలు, ఎడమ కాలుకు ఉన్నటువంటి కడియం అండి. అక్కడ అదో అక్కడ చూడండి, అంటే ఘాటులాగా ఉంది చూడండి. కట్ చేసిన ఆనవాళ్ళు కూడా మనం మీకు కనిపిస్తూ ఉంటాయి క్లియర్గా. ఇక్కడ ఉన్నటువంటి చిన్న నంది ఇది. లోపలికి వెళ్ళినట్టయితే ఇంకాస్త లోపలికి మీకు చూపిస్తాను క్లియర్గా. ఎస్, అదో కట్ చేసిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి చూడండి. అక్కడి నుంచి రక్తం ధారలుగా పారేదంట. సో కొంతమంది చెప్పేదాని ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ఈ నందికి, జీవనందికి ఆముదం రాస్తారండి. అయితే ఆ స్టోను, ఆముదంను బాగా పీల్చుకొని కట్ చేసినప్పుడు ఆ ఆముదం మొత్తం కూడా బయటకు వచ్చిందని కొంతమంది చెప్తారు. కానీ భక్తుల నమ్మకం ఏంటంటే ఇది జీవనంది అండి, ఆ జీవనందిని కట్ చేయగానే రక్తం బయటకు వచ్చిందని చెప్తారు. సో ఏది ఏదైతేనేంటి, భక్తి అన్నది ఉన్నంత వరకు మనం జీవనందిగానే భావించాలి. చాలా గొప్ప విశిష్టతలు అండి ఇక్కడ ఉన్నటువంటి ఈ నందికి. ఆముదంతో, ఆముదం రాసి పూజిస్తే అన్నీ మంచి శుభాలు జరుగుతాయని చెప్తారండి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా కూడా. నాకైతే నిజంగా ఈ నందిని చూడగానే చాలా ఆశ్చర్యం పెంచింది. లేపాక్షిలో కూడా నేను నందిని చూశాను, కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ నందిని చూశాక నిజంగా ఈ నందికి నిజంగానే జీవం ఉంది అనిపించేలా ఉందండి. నాకైతే నిజంగా ఆశ్చర్యం పెంచింది. చూడండి, దూరం నుంచి చూపిస్తున్నాను. అంటే ఓన్లీ నంది గురించి పెద్ద వీడియో అవుతుందని ఎవరు ఏమి ఫీల్ అవద్దు దయచేసి, ఎందుకంటే నాకు అనిపించింది నేను చేస్తున్నాను. మీ అంటే మీకు నచ్చేలా చేయడం కాదు, నాకు నచ్చేలా నేను చేస్తున్నానండి వీడియో. నాకు ఆశ్చర్యం అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను. చింతామణి గణపతి అండి. సో నాటి శాస్త్ర ప్రకారము చెప్పారట ఇక్కడ గణపతి ఉంటుందని. అంతకుముందు ఎంత మట్టితో పేరుకుపోయినది కదా, సున్నంతో పేరుకుపోయినది. అయితే వాళ్ళు ఈ టెంపుల్ ను చూడగానే స్వామీజీ చెప్పారు, ఒక స్వామీజీ చెప్పారంట, ఈ ఎటు సైడ్ ఇది వాయువు, వాయువు దిశలో గణపతి ఉంటారు ఈ టెంపుల్ కు అని చెప్పినప్పుడు, అప్పుడు వచ్చి ఇక్కడ మట్టిని ఇదంతా పేరుకొని పోయినది అంట. మట్టి సున్నం, సున్నము ఓకే, సున్నం అది, సున్నం అంతా తీసేసిన తర్వాత ఇక్కడ గణపతి కనపడ్డారండి. ఇప్పుడు మన కాణిపాక వినాయకుడు, ఓకే ఓకే, కాణిపాకం వినాయకుడు ఎంత పవర్ఫుల్ అంట ఇక్కడ వినాయకుడు. మన ఏ గుళ్ళో ఏ కార్యక్రమం చేసినా మొదట గణస్తంభం కూడా వెస్ట్ గోదావరి జిల్లా ఇంత పెద్దగా అక్కడ లేదండి. అవునా, ఇది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ గంగాపార్వతి సమేత జరాపహరేశ్వర స్వామి మరియు శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారి ఆలయం అండి. అంటే ఇప్పుడు జరాపహరేశ్వరుడు అన్న ఆయన రాక్షసులకి రాజండి. ఆ జరాపహరేశ్వరుడు మనకి మహాభారతం జరుగుతున్న టైంలో ఈ శ్రీకృష్ణ వారు పాండవులతో జరిగే యుద్ధంలో వారి దగ్గర నుంచి ఈ జరాపహరేశ్వరుడు అన్న వారికి సంహారం జరగకుండా ఉండాలని చెప్పి అడిగితే శివుణ్ణి వేడుకుందామని చెప్పి ఆ జరాపహరేశ్వరుడు అన్న ఆయన ఇక్కడ తపస్సు చేసి స్వామివారిని ప్రతిష్ఠ చేయడం వల్ల అప్పటికి శ్రీకృష్ణుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యి నా వల్ల మటుకు నీకు ఏ విధమైన హాని నీకు జరగకుండా చేసే ఏర్పాటు నేను చేయగలనని చెప్పి చెప్పారండి. అది అందుకుని ఇంకా అక్కడ శ్రీకృష్ణుడు ఆ విషయంలో ఆయన దాంట్లో ముందుకు వెళ్లకుండా మన భీముడు ద్వారా దాన్ని చేయించడం జరిగిందండి.